వన్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేయండి, టూ అన్నప్పుడు రైట్ హ్యాండ్ చేయండి. రెడీ, వన్ టూ. ఎస్, ఇక్కడ హ్యాండ్స్ రెండు కూడా సేఫ్గా ఉంచుకోవాలి. వన్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేసి బ్యాక్ తీసుకొని, టూ అన్నప్పుడు రైట్ హ్యాండ్ చేసి బ్యాక్ తీసుకోవాలి. రెడీ, వన్ టూ. రెడీ, వన్ టూ. వన్ టూ. ఎస్, చేంజ్ యువర్ లెగ్స్. సేమ్ అదే విధంగా ఇప్పుడు రైట్ హ్యాండ్ వన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ టూ చేయాలి. రెడీ, వన్ టూ. వన్ టూ. ఇదే విధంగా మనం కిడ్ బ్యాగ్ అనేది చేస్తుండే కొద్దీ మనలో పవర్ అనేది వస్తుంది. ఒకేసారి పవర్ అనేది రాదు, చేసే కొద్ది మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ మనలో హ్యాండ్స్లో పవర్ కానీ, అలాగే మనం హిట్ చేసే మూమెంట్ కానీ, మన అటాక్ చేసే టైమింగ్ అనేది ఫాస్ట్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, ఇంకోటి మన పవర్ అనేది కూడా ఒకేసారి క్యాలరీస్లో ఒకేసారి పౌండ్స్లో ఒకేసారి ఎక్కువ పౌండ్స్ అనేది రాదు. అంటే పవర్ని పౌండ్స్లో కొలుస్తారు, అదేవిధంగా ఆ పవర్ అనేది ఒకేసారి ఎక్కువ రాదు. అది చేసే కొద్ది, ప్రాక్టీస్ కొద్ది మనలో పవర్ మూమెంట్ వస్తున్నప్పుడు. ఇప్పుడు మనం స్టాండింగ్ మూమెంట్ చేస్తున్నాం ఫస్ట్, తర్వాత మూవింగ్ ఎలా చేయాలని చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా అప్పుడు వన్ టూ త్రీ, లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్, వన్ కౌంట్, వన్ లెఫ్ట్ హ్యాండ్, టూ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, వన్ టూ త్రీ, వన్ కౌంట్, వన్ పంచ్. రెడీ, వన్ టూ త్రీ. ఇప్పుడు చూసారు కదా, ఇందాక వరకు మనం సింగిల్ హ్యాండ్ సింగిల్ మూమెంట్ చేస్తాం. ఇప్పుడు కాంబినేషన్ మూమెంట్స్, అంటే ఎక్కువ మూమెంట్స్ అనమాట. వన్ టూ త్రీ మూమెంట్స్ చేస్తాం. రెడీ, వన్ టూ త్రీ. ఎస్, ఇదే మూమెంట్ని వన్ కౌంట్ చేద్దాం. రెడీ, వన్. ఎస్, టూ త్రీ ఫోర్. ఎస్, చేంజ్ యువర్ లెగ్. సేమ్ అదే విధంగా ఫస్ట్ సింగిల్గా చేసి రైట్ లెఫ్ట్ రైట్, తర్వాత ఫాస్ట్కి చేద్దాం. ఫస్ట్ మెల్లగా చేసిన తర్వాత ఫాస్ట్కి వెళ్ళాలి. ఒకేసారి ఫాస్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ రైట్ హ్యాండ్, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ. తర్వాత వన్ కౌంట్కి త్రీ పంచెస్ చేద్దాం. రైట్ లెఫ్ట్ రైట్ వన్ కౌంట్. రెడీ, వన్ రెడీ టూ. ఇక్కడ మనం కిడ్ బ్యాక్ చేసినప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మూవ్ అవుతా అంటే ఒక ప్లేస్లో ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు. ఒక మేనర్లో అయితే మూవ్ అవుతాడో అదేవిధంగా కిడ్ బ్యాక్ కూడా మూవ్ అవుతుంది అనమాట. ఆ మూవ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మూవ్ని తగ్గట్టు మనం డిఫెన్స్ చూసుకొని చేయాలన్నమాట. ఎలాగంటే మన మిస్టేక్ ఎలాగంటే దాన్ని చూస్ చేసామంటే మన మిస్టేక్ జరుగుతుంది అనమాట. మిస్టేక్ లేకుండా చేయాలి. కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా మన ఫిస్ట్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా అటాక్ అవ్వాలి. పైకి ఇలా బెండ్ అవ్వడం కానీ ఇలా బెండ్ అవ్వడం చేయడం వల్ల ఏంటంటే మన హ్యాండ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకోసం మనం చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. మనం కిడ్ బ్యాక్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ మనం కిడ్ బ్యాక్ని చూసుకుంటూ చేయాలి. పవర్గా వన్ టూ త్రీ ఇలా పవర్గా చూసుకుంటూ మనం ఎన్ని మూమెంట్స్ చేస్తున్నాం. మన కాన్సన్ట్రేషన్ కూడా ఇంపార్టెంట్. కిడ్ బ్యాక్ చేసేటప్పుడు ఎక్కడ ఆలోచిస్తూ చేశారనుకుంటే ఆ మూమెంట్స్ అనేది పర్ఫెక్షన్గా రావాలి. మనం కిడ్ బ్యాక్ చేసేటప్పుడు మనం కాన్సన్ట్రేట్గా చేయాలి. ఎందుకంటే మనం ఎంత కాన్సన్ట్రేషన్గా చేస్తాం అంత పవర్గా మన మూమెంట్ అనేది వస్తుంది, బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ మూమెంట్స్ అనేది మనకు ఎప్పుడు యూస్ చేయాలో అప్పుడు యూస్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది అనమాట. మన మైండ్ కూడా అలర్ట్గా ఉంటుంది. రెడీ, వన్ టూ త్రీ. ఎస్, ఒక త్రీ మూమెంట్ త్రీ పంచెస్ వన్ కౌంట్. రెడీ, వన్. ఎస్, చేంజ్ యువర్ లెగ్. నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలంటే కంటిన్యూషన్ మూమెంట్స్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కంటిన్యూషన్గా చేస్తూనే ఉండాలి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. రెడీ, నేను స్టార్ట్ అనే స్టాప్ అనేంత వరకు చేస్తూనే ఉండదు. ఫస్ట్ మీడింగ్గా చేయండి. ఫాస్ట్ కావద్దు, పవర్ కావద్దు. ఫస్ట్ మీడింగ్గా యూజ్ చేయండి, తర్వాత ఫాస్ట్ చేద్దాం. రెడీ, గో, స్టార్ట్. ఎస్, అలా కంటిన్యూషన్ మూమెంట్ చేస్తూ ఉంటే మనకి కెపాసిటీ పెరుగుతుంది అనమాట. మన హ్యాండ్ పవర్ పెరుగుతుంది, మనం స్టామినా అది ఇంప్రూవ్ అవుతుంది, మనం ఈజీగా పవర్ అనేది ఇంప్రూవ్ చేయగలం. నెక్స్ట్ ఫర్దర్ మూమెంట్స్ ఏంటంటే ఈజీగా నెక్స్ట్ మనం అలవాటు అవుతాయి అనమాట. మూమెంట్స్ అయినా ఒకేసారి ఇప్పుడు గ్రాడ్యువల్గా. రెడీ, స్టాప్. నెక్స్ట్ ఇలా చేసేటప్పుడు మధ్యలో పుషప్స్ లాంటివి చేస్తే మనం ఇంకా స్ట్రాంగ్గా తయారవుతాం. డౌన్ పుషప్స్, పుషప్ ఫిస్ట్ పుషప్ చేయగలిగితే మనం చేసిన మూమెంట్స్కి ఏంటంటే ఫిస్ట్ పుషప్ చేసినప్పుడు పవర్గా తయారవడం జరుగుతుంది మన బాడీ. యా, ఫిస్ట్ పుషప్స్ కిందకి వెళ్ళాడు, బ్రీతింగ్ చేస్తూ పైకి బ్రీత్ అవుట్ చేస్తూ వచ్చేయాలి. యా, స్టాప్. ఇలా మధ్య మధ్యలో పుషప్స్ ఇలా చేయడం వల్ల ఈ మూమెంట్స్ అన్నీ కూడా ఒకే రోజు నేర్చుకోవాల్సిన మూమెంట్స్ కాదు. ఇవన్నీ కూడా మనం ఒక్కో రోజుకి ఒక్కో స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళామంటే ఈ మూమెంట్స్ అన్ని ఈజీగా వస్తాయి అనమాట. అన్నీ ఒకేసారి చేసామంటే మనం డ్యామేజ్ అవుతుంది మన హ్యాండ్స్. కాబట్టి మనం బేసిక్ నుంచి వన్ బై వన్ వెళ్దాం. వన్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఫస్ట్ స్టాండింగ్ చేసాం అనమాట. స్టాండింగ్ అంటే ఒకే ప్లస్ నుంచొని అటాక్ చేయడం. మూమెంట్స్ అన్నీ కూడా అక్కడే పంచెస్ చేయడం, అలాగే డబుల్ పంచ్ చేయడం, సింగిల్ పంచ్ చేయడం, ట్రిపుల్ పంచ్ చేయడం, అలాగే ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి. బేసిక్స్ మూమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇంత తర్వాత ఇక్కడ నుంచి మనం మూవ్ చేద్దాం. అంటే మూవ్ అవుతుంది అనమాట. అంటే మనం మూవింగ్ అంటే మూవ్ అవుతూ చేస్తే ఆ
నెక్స్ట్ స్టేజ్ అనమాట, నెక్స్ట్ స్టెప్ అనమాట. చెప్పాలంటే ఆ మూత్ చేస్తే మనం ఇంకా పవర్గా తయారు కాదు, ఇంకా కరెక్ట్గా తయారు కాదు. మూత్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ మనం చేసిన ఫస్ట్ సింగిల్ హ్యాండ్ పని చేస్తాం కదా, అక్కడి నుంచి ఫస్ట్ మూత్ సర్కిల్లో. ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్యాక్ వేయాలి స్టెప్. ఎప్పుడు కూడా బ్యాక్ ఎలా వేయాలంటే ఇలా ఉన్నావు కదా, మనం ఫస్ట్ ఫ్రంట్ లెగ్ వేసిన తర్వాత బ్యాక్ లెగ్ వేయాలి. అలా కాకుండా మనం ఫస్ట్ బ్యాక్ లెగ్ వేసాం అనుకోండి, మనకు మనం లాక్ అవుతాం. చూడండి, ఫస్ట్ స్టెప్ సర్కిల్లో తిరిగినప్పుడు రండి, రెడీ, కిక్ స్టాండ్ రెడీ. సర్కిల్లో 1 2 1 2 1 2 మెల్లగా 1 2 స్లోగా 1 2 ఎస్. ఇలా బ్యాక్ వేసినప్పుడు ఫస్ట్ 1 అన్నప్పుడు ఫ్రంట్ లెగ్ వేయాలి. 1 2 1 2 బ్యాక్, గో బ్యాక్. సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ లెగ్ కాకుండా బ్యాక్ లెగ్ వేసినప్పుడు పక్కన రెడీ, తిరిగి స్టాండ్ రెడీ. ఫ్రంట్ లెగ్ కాకుండా బ్యాక్ లెగ్ 1 అన్నప్పుడు వేసినప్పుడు బ్యాక్ లెగ్ రండి. 1 ఇలా వేసినప్పుడు చూసారు కదా లాక్ అవుతుంది. అప్పుడు మనం హిట్ చేసినప్పుడు వెనక పడిపోతారు వాళ్ళు, చూసారా? అప్పుడు అదే విధంగా మనం 1 అన్నప్పుడు ఫ్రంట్ లెగ్ వేయాలి. 1 ఎస్. ఇలా వేసి 2 అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అటాక్ చేసిన బ్యాక్ వెళ్ళగలరు, వెనక్కి వెళ్ళగలరు కానీ పడిపోరు. అదేవిధంగా వాళ్ళు 1 అన్నప్పుడు బ్యాక్ లెగ్ వేశారనుకోండి, 1 ఇలా బ్యాక్ లెగ్ వేయడం వల్ల వాళ్ళకి వాళ్ళు లాక్ అవుతారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సర్కిల్లో తిరిగేటప్పుడు మనం 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 అంటే మన సర్కిల్లో అంటే ఆపోనెంట్ అనుకుంటూ మనం సర్కిల్లో తిరగాలి, కరెక్ట్గా తిరగాలి. కానీ మనం ఇక్కడ ఫ్రంట్ లెగ్ వేయాలి, లెఫ్ట్ లెగ్ ఉన్నప్పుడు బ్యాక్ రైట్ లెగ్ ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్ ఉంది రైట్ లెగ్ వేయాలి. కానీ బ్యాక్ రైట్ లెగ్ ఉన్నప్పుడు రైట్ లెగ్ ఇవ్వడు ఫస్ట్. ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు రైట్ లెగ్ వేసి లెఫ్ట్ లెగ్ వేసి, రైట్ లెగ్ వేసి లెఫ్ట్ లెగ్ వేసి, ఇటు సైడ్ వెళ్ళినప్పుడు. కానీ ఇటు సైడ్ ఉన్నప్పుడు ఫ్రంట్ ఉన్న లెగ్ వేసి తర్వాత బ్యాక్ లెగ్ వేయాలి. కానీ ఫస్ట్ బ్యాక్ లెగ్ వేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకు మనం లాక్ చేసుకుంటాం, మనకు మనం లాక్ చేసుకుని పడిపోతాం, వీక్ అయిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ లెగ్ వేసి బ్యాక్ లెగ్ వేయాలి. ఎప్పుడు కూడా బ్యాక్ లెగ్ ఇవ్వదు ఫస్ట్, రైట్ లైన్ బ్యాక్ లైన్ రెడీ, హ్యాండ్స్ అప్. ఫస్ట్ మూవ్ అవుతూ ఫస్ట్ కమ్ దిస్ సైడ్, అటు మూవ్ అవ్వాలి. రెడీ, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ కమ్ దిస్ సైడ్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ మూవ్ అవుతుంది. లెఫ్ట్ లెగ్ వేసి రైట్ హ్యాండ్, ఓన్లీ సింగిల్ హ్యాండ్ పంచ్ లెఫ్ట్ హ్యాండ్తో. కీప్ హియర్ రెడీ, గో 1 2 3 4 5 6 ఎస్. అదేవిధంగా చేంజ్ ఎవర్ లెగ్, ఇటు వచ్చినప్పుడు రైట్ లెగ్ రావాలి ముందుకి. గో స్టార్ట్, 1 2 3 4 5 6 చేంజ్ ఎవర్ లెగ్, ఎస్ స్టార్ట్, 1 2 3 4 5 ఎస్. అదేవిధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ సేమ్ దిస్ సైడ్, 1 2 3 4 5 ఎస్ చేంజ్ ఎవర్ లెగ్. ఇప్పుడు మనం చేసిన విధంగానే ఇందాక సింగిల్ హ్యాండ్ చేసాం, ఇప్పుడు అదేవిధంగా డబల్ అంటే ఒక హ్యాండ్ తో రెండు సార్లు మూవ్ అవుతూ స్టెప్ వేసిన తర్వాత 2 times అటాక్ చేయాలి. స్టెప్ వేసినప్పుడు స్టెప్ పై లిఫ్ట్ చేసి అప్పుడు అటాక్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనం స్టెప్ వేసిన తర్వాత పంచేస్ చేయాలి, కానీ స్టెప్ వేస్తూ గాల్ అటాక్ చేసామంటే మనం అన్బ్యాలెన్స్ అవుతాం. కాబట్టి మనం కంపల్సరీగా స్టెప్ వేసిన తర్వాత అటాక్ చేయాలి. రెడీ, గో 1 2 స్టెప్ ఇంపార్టెంట్, 3 4 ఎస్ టర్న్ చేంజ్ యువర్ లెగ్ సన్. ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఇటు రాకూడదు, లెగ్ చేంజ్ చేసుకుని వెళ్ళాలి. రెడీ, గో 1 2 3 4 ఎస్ చేంజ్ ఎవర్ లెగ్. నెక్స్ట్ ఇప్పుడు 3 times అటాక్ చేయాలి, అంటే 3 punches చేయాలి. 1 count కి 3 punches చేయాలి, వెంట వెంటనే చేయాలి, గ్యాప్ లేకుండా చేయాలి, గ్యాప్ ఇవ్వకుండా చేయాలి. రెడీ, 1 2 3 ఎస్ చేంజ్ ఎవర్ లెగ్, యా 1 2 3 ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రతి మూమెంట్ కూడా మనం 10 నుంచి 20 times చేయాలి. ప్రతి మూమెంట్ మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా తయారవుతాం. ఒక్కొక్కసారి 2 సార్లు చేస్తే రిజల్ట్ ఉండదు అన్నమాట, ఎక్కువ మన ప్రాక్టీస్. ఇప్పుడు 1 count 2 punches చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ వేసి లెఫ్ట్ హ్యాండ్ చేసి రైట్ లెగ్ వేసి రైట్ హ్యాండ్ పంచ్ చేయాలి, లెఫ్ట్ లెగ్ వేసి లెఫ్ట్ హ్యాండ్ చేసి రైట్ లెగ్ వేసి రైట్ హ్యాండ్ పంచ్ చేయాలి. ఎస్ 1 అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్, 2 అన్నప్పుడు రైట్ చేయాలి పంచ్. రెడీ, చేంజ్ ఎవర్ లెగ్. ఇప్పుడు 1 అన్నప్పుడు సింగిల్ హ్యాండ్, 1 రైట్ చేయండి, తర్వాత లెఫ్ట్, 2 అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్. రెడీ, 1 2 1 2 ఎస్. నెక్స్ట్ చేంజ్ ఎవర్ లెగ్ సేమ్ అదే విధంగా, అప్పుడు 1 అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్, 1 2
చూసారు కదా, లెగ్ లెఫ్ట్ లెగ్ వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేసి, రైట్ లెగ్ వేసినప్పుడు రైట్ హ్యాండ్ పంచాలి. వన్ టూ, చేంజ్ యువర్ లెగ్, రెడీ సేమ్ అదే విధంగా రెడీ, వన్ టూ, వన్ టూ, ఎస్. ఇప్పుడు చూసారు కదా సేమ్ ఇదే విధంగా ఈ పంచెస్ అన్ని కూడా ఏంటంటే ఒక పద్ధతి, కదలికలు అనమాట. కదలికలు అంటే మూవ్స్, ఇలా మూవింగ్, అటాక్ చేసి కిక్ బ్యాక్ కూడా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ పరంగా సెట్ అంతా వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి మూమెంట్స్లో ఫాస్ట్ యాక్టివ్గా తయారవుతారు. ఇప్పుడు సేమ్ అదే మూమెంట్స్ని వాళ్ళు మూవ్ అవుతూ కంటిన్యూషన్ పంచెస్ చేస్తారు. కంటిన్యూషన్గా చేయాలి, మూవ్ అవుతూ చేయాలి. రెడీ గో స్టార్ట్, కంటిన్యూషన్ గో స్టార్ట్ చేయండి, స్టార్ట్ అన్ని హ్యాండ్స్ ఇలాగా చూసారు కదా. ఇప్పుడు మనం చేసిన పంచెస్ అన్నీ ఏంటంటే వాళ్ళు అన్ని మూమెంట్స్ కాంబినేషన్ చేస్తారు, కాంబినేషన్గా పంచెస్ చేయాలన్నమాట. చూసారు కదా ఇలా కాంబినేషన్. ఫస్ట్ మనం బేసిక్స్లో లెవెల్లో ఫస్ట్ మెల్లగా అలవాటు చేసి తర్వాత గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకొని తర్వాత పవర్గా చేయాలి. ఇక్కడ మనం చేసినప్పుడు పంచెస్ అన్ని ఒకే హైట్లో చేయడం అలవాటు చేసుకోకూడదు, అన్ని హైట్లో అటాక్ చేయడం అలవాటు చేయాలి. కింద డౌన్లో చేయాలా, మీడియంలో చేయాలా, అదే అప్పర్లో చేయాలా, అలా కాంబినేషన్లో అన్ని యాంగిల్లో చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎటువంటి పర్సన్ సరే మనం అటాక్ చేసే కెపాసిటీ వస్తుంది, మనకి ఆ పవర్ అనేది వస్తుంది అనమాట, ఆ మూమెంట్ అనేది వస్తుంది అనమాట. అందుకోసం మనం ఈ అటాక్ చేసినప్పుడు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్తో పాటు మూమెంట్లో పవర్ యూస్ చేస్తూ అదేవిధంగా గ్రాడ్యువల్గా మనం మన పవర్ని, స్పీడ్ని, టెక్నిక్ని లైట్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. రెడీ, నెక్స్ట్. చూసారు కదా ఈ మూమెంట్ చేసేటప్పుడు మధ్యలో మనం స్టమక్ ఎక్సర్సైజ్, హార్ట్ ఎక్సర్సైజ్ అలా చేయడం వల్ల ఎక్స్ డౌన్ స్టమక్ ఎక్సర్సైజ్ చేయండి. అందరూ డౌన్ సింగిల్గా, ఎవరికి వాళ్ళు డౌన్ అప్ అండ్ డౌన్, లెగ్స్ ఫోల్డ్ ఫోల్డ్ బెండ్ చేసుకుంటూ లెగ్స్ బెండ్ చేసి అప్ యా అప్ అండ్ డౌన్ యా, ఇలా చేయడం వల్ల ఎంతో స్ట్రాంగ్గా పవర్గా స్ట్రాంగ్గా తయారవుతారు అందరు కూడా బాడీ. అలాగే మనం చేసే పంచెస్ కూడా మన స్టమక్లోంచి పవర్ వస్తుంది కాబట్టి ఈ స్టమక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళలో పవర్ పెరుగుతుంది. రెడీ స్టాప్, స్టాప్ డౌన్, ఇలా ఇలా అప్ చేసి డౌన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ స్టమక్ అంతా కూడా ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతుంది. మనం పంచ్ చేసినప్పుడు ఇట్లా చేసినప్పుడు మనకి పవర్ అనేది ఇక్కడ స్టమక్లోంచి వస్తుంది, మనకి పవర్ ఇక్కడి నుంచి మనం రిలీజ్ చేయగలం. కాబట్టి మనం ఈ స్టమక్ ఎక్సర్సైజ్, ఇలా బ్రీత్ అవుట్ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎక్కువ పవర్ని మనం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తుంది. ఎక్కువ పవర్ని ఏంటంటే ఈ మధ్య మధ్యలో స్టమక్, పుషప్స్, జంపింగ్స్ ఇలా చేయడం వల్ల మనం ఇంప్రూవ్ చేయొచ్చు. గెటప్. చూసారు కదా ఇప్పుడు వరకు చేసిన మూమెంట్స్ ఏంటంటే కాంబినేషన్, ఫస్ట్ కిక్ బ్యాక్ ఎలా చేయాలి, ఎలా చేయాలని మనం బేసిక్స్ మూమెంట్స్ నేర్చుకున్నాం. ఫర్దర్గా ప్యాడింగ్ ఎలా చేయాలి ఆ మూమెంట్స్ నెక్స్ట్ నేర్చుకున్నాం. అలాగే ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ పరిచయందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ చూసి కొందరైనా వాళ్ళ ఫిజికల్ బాడీ పైన కొంచెం ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి వాటిని అదేవిధంగా వాళ్ళు హెల్దీగా ఉండే విధంగా ఏదో ఒక అంటే వాకింగ్ రన్నింగ్ సైక్లింగ్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీఫు ప్రభాకర్ రెడ్డి, థ్యాంక్ యూ. ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్కి సెలవు.